అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లోని మెట్టభూముల్లో రైతుల నిర్వహణలో ఎలాంటి సస్యరక్షణ చర్యలు లేకపోయినా కొండల్లో కోనల్లో సాగవుతున్న పంట సీతాఫలం. ఒకప్పుడు కేవలం అటవీ ప్రాంతానికి కొండ గుట్టలకు పరిమితమైన ఈ పంట ఇప్పుడు వాణిజ్య సరళిలో కూడా సాగవుతోంది. కార్బోహైడ్రేట్లు, ఏ సి విటమిన్లను కలిగిన సీతాఫలం అంటే మనలో అధిక శాతం మందికి ఇష్టమే. సీతాఫలం గుద్దును ఐస్ క్రీం, పాల సంబంధిత పదార్థాల తయారీలో వాడుతున్నారు. ఈ ఫల సాయంతో తీసే నూనెను సబ్బు, పెయింట్ పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. ఇక వర్తమానానికి వస్తే ఇప్పుడు సీతాఫలాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో రోడ్లకు ఇరువైపులా గిరిజన పుత్రులెందరూ ఈ పంటలను విక్రయిస్తూ కనిపించే సీజనింది. లంబాడి తండాలకు చెందిన రైతులెందరూ ప్రధాన కూడళ్ల దగ్గర జాతీయ రహదారులకు ఇరువైపులా గుడారాలు వేసుకుని వీటిని అమ్ముతుంటారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 60 రోజుల పాటు నగరాల్లో, పట్టణాల్లో వీరు తాత్కాలిక షెల్టర్లు వేసుకుని వీటిని విక్రయిస్తుంటారు. సీతాఫలాలను అమ్ముతూ 2 నెలల పాటు ఉపాధి పొందే గిరిజనుల మనోభిప్రాయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించింది బతుకు చిత్రం టీం. మనం ఇప్పుడు మెదక్ జిల్లాలోని వెంకటాపురం తాండాలో ఉన్నాము. ఈ వెంకటాపురం తాండం నరసాపూర్ ఏదైతే ఫారెస్ట్ ఏరియా ఉందో దానికి ఆనుకొని ఉన్న తాండా. ఈ తాండా వాసులు ఎక్కువ శాతం ఈ అడవిలో ఉన్న ఈ సీతాఫలాలన్నీ కూడా తెంపి టౌన్లోకి తీసుకొచ్చి వాళ్ళు అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వారి దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం. హైదరాబాద్ నగరానికి వచ్చే సీతాఫలాలు ఎక్కువగా మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్, సిద్దిపేట జిల్లాల నుంచి వస్తుంటాయి. మనం చూస్తున్న ఈ విక్రయదారులు నల్లగొండ జిల్లా లంబాడి తండాలకు చెందినవారు. వీరు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం దగ్గర రోడ్డు పక్కన గుడారాలు వేసుకుని అక్కడే కాయలను మగ్గబెట్టుకుంటూ విక్రయాలు చేస్తుంటారు. ఏమో 50-30 పైకు పోయేసారి మంచిగా అమ్మినారు. ఈ సంవత్సరం ఏం లేదు, కాలం కూడా లేదు మా దగ్గర. తింటామంట నూకొద్దు కొనుక్కొని దాకా తింటున్నాము. మెదక్ జిల్లాలోని పలు లంబాడి తండాల ప్రజలు కూడా వారికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి సీతాఫలాలను సేకరిస్తారు. వీరు ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ పని చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీరు మెదక్ జిల్లాలోని వెంకటాపూర్ తండాకు చెందినవారు. వెంకటాపూర్ తండాలో 25 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. ఈ తండావాసులు ఉదయం పూట దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతానికి బయలుదేరుతారు. తమతో పాటు తాము పెంచుకునే జీవాలను కూడా తీసుకువెళతారు. ఒక పక్క జీవాలు మీసే పనిలో ఉంటే వీరు సీతాఫలాల సేకరణను జోరుగా కొనసాగిస్తారు. 8 గుట్టం కాస్తాం మస్తాం, పొద్దున్న దాకా గుస చేస్తే ఒక్కొక్కటి చెట్టుకు ఒకటి కాయలు తెంపుతాము. పొద్దున్న దాకా ఒక గంప కూడా కాదు, గట్టు ఒక 2 గుంటలు నింపది. పొద్దున్న దాకా తెంపుతాము, ఈ గుస చేస్తాం పొద్దున చెట్లలో పడతా. అన్నీ 15 దినాలు ఉంటాయి, ఎక్కువ ఏముండవు. 15 దినాలు గోష చేస్తాం ఒకటి. కానీ చిన్నగున్నాయి పండ్లు, దొరకతలేవు. 2 మంటలు కాసినాయి ఇవి, ఒకసారి కాయలేవి. 2 మంటలు పోడైదు అది నాలుగు కూడా ఏమి కాలం కాలే, మంచిగా కాలం కాలే. అట్లానే దొరికినాయి. కానీ ఇద్దరు ఈసారి చిన్నగా చిన్నగున్నాయి. పోయినసారి ఒకటే పాటి దొరికినాయి, మంచిగా దొరికినాయి పండ్లు. ఈసారి చిన్నగా పెద్దగా కలిసి ఉన్నాయి. గోష చేస్తున్నాం అంతా పోయి 2 నెలలు దింపెట్టి 15 దినాలు కూడా కలిసి అవుతుంది. లంబాడి తండా వాసుల్లో ఎక్కువ శాతం మహిళలు అటవీ ప్రాంతాలకు వెళ్లి సీతాఫలాలను సేకరిస్తుంటారు.
అడవుల్లో సీతాఫలాల సేకరణలో పలు ఇబ్బందులు ఉంటాయి. వాటిలో ప్రధానమైంది పాములు, తేళ్లబెడద. వాటి బారిన పడకుండా జాగ్రత్తగా ఉంటూనే వీరు సీతాఫలాల్ని సేకరిస్తారు. కింద పాములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పోరలు, చిన్న చిన్న పోరలు పోతారు, నేను పోతా, అందరు పోయింది ఏం కష్టం సారు. నేలగా అవుతుంది, ఆ నేల కాదు, ఒక నేల 15 దినాలు అవుతుంది. కాయలు మంచిగా లేవు. నీరుడు పోయాలంటే చూద్దామంటే కాయలు దొరకలేదు. ఏ దర్రపసినో పెద్దగా. తండాల్లో ఉండే యువకులు కూడా సీతాఫలాల సీజన్ రాగానే వాటిని కోసి అమ్మే పని పట్ల ఆసక్తి చూపుతారు. ఇప్పుడు మీరు చూస్తున్న యువకుడి పేరు మోహన్. హైదరాబాద్ సిటీలో డిగ్రీ చదువుతున్నాడు. సెలవులకింటికొచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులతో పాటు సీతాఫలాన్ని కోసే పనిలోకి వెళతాడు. చిన్నప్పటి నుంచి మేము అంతనే ఉన్నాము. కాకపోతే మాకు అంటే చిన్నప్పటి నుంచి అందరికీ మా వాళ్ళు తెంపుడు అలవాటు కాబట్టి తీసుకెళ్తారు, అమ్ముతుంటారు. సీజన్ వచ్చినప్పుడు పండ్లు అంటే వర్షం పడితేనే పండ్లు, లేకపోతే లేదు. ఇక లేకపోతే ఇంటికాడి కూర్చోవాల్సి వస్తుంది. ఇక మా మేము అప్పుడు పండ్లు లేనప్పుడు, స్కూల్ లేనప్పుడు వచ్చి ఇక కాయలు దింపుకుంటే మేము కూడా తీసుకెళ్తాం. మస్తు ఎంజాయ్ ఉంటుంది. దింపిన సీతాఫలాలను వెంటనే విక్రయించడానికి ఉండదు. వాటిని తండావాసులు వెంటనే తమ ఇళ్లలో మగ్గబెట్టడం జరుగుతుంది. తరువాత విక్రయించడానికి బయలుదేరుతారు. వీటిని అమ్మిన తర్వాత అసలు ఎంత మిగులుతుందో వారిని అడుగుతాం. వ్యవసాయం పని చేస్తాను సార్. నేను వ్యవసాయం పని చేస్తాను. ఇప్పుడు వ్యవసాయం పని చేయగానే ఇప్పుడు ఏంటంటే పండ్ల సీజన్ వచ్చింది. పండ్లు దింపకొచ్చి కాతాము. పండ్లు దింపకొచ్చి మక్క పెట్టినాం. 4 రోజుల కింద మక్కుతాయి సార్. మక్కుతాయి నుంచి తీసుకోదాం మెదక్కు. మెదక్ తీసుకపోయిన తర్వాత సీతారు గారబిడ్డ పేరు 30 రూపాయలు వస్తాయి. దాన్ని మేము 50 ముక్కురు అని తప్పక 30 రూపాయలు మిగులుతాయి సార్. 30 రూపాయలు మిగతా ఎందుకంటే పోవడం అంటే ఖర్చు కాస్త ఏం పోతాం సార్. అంతే, అది ఏమి గిట్టుబాటు ఉండదు. అందులో ఖర్చు పోయిన వస్తాయి. తెంపినాక 5-6 రోజుల తర్వాత మక్కుతాయి. ఎత్తుకు పొద్దుదాకా తెంపితే ఒక గంప కూడా కాదు మాకు. మక్కినాక తీసుకుపోతాం మెదక్కు. 56 రూపాయలకు గంప పోసేస్తాం పొద్దుగాల పోయి. ఏం పడుతాం సార్? ఏమో ఏం పని లేదని ఆ పని చేసుకుంటున్నాం. ఏమో ఏం పనులు ఏం లేవు కదా. అదేదో ఒక 50-60 అని కష్టం చేసుకుంటూ చేస్తాం. ఒకసారి సీతాఫలాల కాయలు మగ్గిన తర్వాత వెంకటాపూర్ తండా వాసులు వాటిని గంపలకెత్తుకుని మెదక్ టౌన్కు వస్తారు. ఒక గంప అమ్మితే ఎంత వస్తుందని అడిగితే 60 రూపాయలు 100 రూపాయలు ఇట్లా వస్తాయి. ఏం చేస్తాం సార్? కడుపుకు లేక ఏం చేస్తాం మరి? ఇక చేసుకోవాలి. ఇక ఒకరోజు పెడితే 3 రోజులకు మగ్గుతాయి. 3 రోజులకు లంబాడి తండా వాసులే కాదు, ఇతర బడుగు వర్గాలకు చెందిన వారు కూడా అటవీ ప్రాంతాలకు వెళ్లి కాయలు కోసి రోడ్డు పక్కన పెట్టి అమ్ముకుంటూ ఉంటారు. సీతాఫలాల సీజన్ ద్వారా ఎంతో కొంత ఉపాధి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. కడుపుకి కడుపుకు బియ్యానికి, ఉప్పుకు, మిరపకాయకు, ఎగ్గిగానికి ఇంకేమి 10 రూపాయలు ఇంకా పట్టేది కాలం కాకపోయి. ఇక ముందు మొన్న దాకా నాడనుకున్న దాకా ఆనగొట్టపోయి. ఇక కాలం పట్టినే పోయింది. ఇప్పుడు వర్షం పడ్డది కొంట నిన్ను కానీ మనం కాకిర పడపోయి. సీతాఫలాలను మంటల్లో కాల్చి కూడా అమ్ముతారు. అమ్మితే సరిగా పోతలేవని కాలుస్తున్నారన్న తింటారని. ఇవి తింటే ఆరోగ్యానికి కూడా బాగుంటుందని అమ్ముతున్నా సార్. కట్టెలు ఎరకచ్చి ఇవి తెంపుకచ్చి కష్టపడి కాలుస్తున్నా నేను. ఇక గంప అడిగితే గంపనే ఇస్తా. ఇక 10 రూపాయలకు 3-4 అట్లా ఇచ్చేస్తా. మెదక్ జిల్లాలో ఉన్న లంబాడి తండా వాసులు కొందరు టౌన్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాయంపేట సీతాఫల మార్కెట్కి వెళ్లి కూడా విక్రయిస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారంతా గ్రూపులుగా వస్తారు. ఒక్కో గ్రూపులో 10 వరకు గంపలు ఉంటాయి. ఒక 22 గ్రామాల నుంచి కాయలు వస్తాయి సార్. అయితే కాయ మంచుకునే దానికోసం 400 రూపాయలు గంప పెడతాం. కాయ మంచి లేకపోతే 80 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి సార్ అలా విత్ ట్రావెల్స్ ఇచ్చి వాపస్ పంపించేస్తాం సార్. మేము కొనం సార్ కాయ మంచిలే. కాయ మంచుకుంటే 200 పెడతాం సార్, 300 పెడతాం, 400 పెడతాం, అందరికి తెలుసు.
సార్ ఈసారి కాలం మంచుకున్నాం సార్. ఈసారి ఆలు కూడా 10 రూపాయలు ఎక్కువనే వస్తున్నాయి సార్ పోయిన సంవత్సరం మీద. రామాయంపేట సీతాఫల మార్కెట్ కి హైదరాబాద్ నుంచే కాదు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పంట బాగుందని అంటున్నారు వ్యాపారులు. హర్ సాల్ ఆతే హర్ సీజన్ మే ఆతే రహతే ఔర్ మాల్ లేకర్ జాతే రోజ్ ఆతే కైసా ఆతే కభీ దో దిన్ మే తీన్ దిన్ మే ఏక్ బార్ యే బార్ కైసా హై ఫసల్ ఔర్ లాస్ట్ టైం కైసా హై पिछले साल अच्छा नहीं था इस साल बहुत अच्छा था. అన్ని బాగున్న లుడు నోట్లు సినియన్నట్లుగా తయారైంది సీతాఫలాన్ని సేకరించే గిరిజనుల పరిస్థితి. ఎంతో కష్టపడి మార్కెట్కు తెస్తే ఇక్కడ మాత్రం తమ కష్టానికి తగిన ఫలితం రావడం లేదని వారు వాపోతున్నారు. మాది నర్సంపల్లి పెద్ద తండ. 8 మంది 34 గంపలు తీసుకొచ్చినాము. 50 రూపాయలకు గంప కొడుక వస్తలేరు. 40 రూపాయలు 30 రూపాయల గంప వస్తారు. కిరాయి 400 మాకేం పడతలు పడతలేదు. ధర అంటే కాయలు మంచిగా ఉంటే 60-70 రూపాయలకు టట్ట వస్తారు, లేకపోతే 30-40 రూపాయలు అంతే. వెంకటాపూర్ తండావాసులు ఆయా సీజన్ల వారీగా వచ్చే పనుల మీద ఆధారపడి బతికేస్తుంటారు. ఈ తండాకు వసతులు అంతంత మాత్రమే. వీలున్నప్పుడల్లా పొలాల్లో పనిచేసుకోవడం లేదా కరువు పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలుగా వలస వెళ్లడం చేస్తుంటారు. ఈసారి సకాలంలో వర్షాలు రాకపోవడంతో పంటల్ని నష్టపోయారు. ఎందుకో గాని తమ ప్రాంతంలో ఈసారి సీతాఫలాల దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉందని వారు వాపోతున్నారు. తక్కువనే ఉన్నది ఈసారి లాగోడి. లాభాలు లేదు సార్, తక్కువనే ఉన్నది లాభాలు. కష్టం ఇక అందరు పోతారు కదా సార్. ఇక వేసిన పంటలు మొత్తం మునిగిపోయినాయి, అట్లానే పోతుంది. ఒకప్పుడు వీరికి ఉపాధి హామీ పనులు బాగానే దొరికేవి. అయితే అప్పుడు సరిగా వేతనాలు ఇచ్చేవారు కాదు. ఇప్పుడు అసలు ఆ పనులే లేవు. దీనికి తోడు వర్షాలు సరైన సమయానికి పడడం లేదు. దాంతో సీతాఫలం పంట కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఏవో అక్కడక్కడ కొన్ని పండ్లు ఉన్నాయి, వాటిని తెంపుకుని ఆ తర్వాత వినియోగదారులను చేరుకుని అతి కష్టం మీద అమ్ముకుని తద్వారా చేతికొచ్చే డబ్బుతో ఎలాగోలా పొట్ట నింపుకుంటున్నామని వీరు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయం చేసుకుంటాము, ఇప్పుడు మాకు ఏది ఉండదు. ఇప్పుడు ఏందంటే సీతాఫల పండ్లు అవో ఇవో తెంపుకొచ్చుకుంటాం, ఏదో అమ్ముకుంటాం. ఏమైందంత గోని కచ్చుకుంటాం, ఏదో పూట గడుపుకుంటాము. ఇక మాకు అది ఇది చూసేటోళ్ళు ఓ లేరు. దాని వల్ల మేము గిట్టనే ఉన్నాము. మాకు ఇల్లు కూడా సరిగా లేదు. అన్న గుడిసెలో బిడిసెలో వేసుకొని ఇట్లా మేము బతున్నాము. ఈ అడిబిల్లు ప్రభుత్వం మాకు ఏమన్నా చేసేదానికి అసలుకే మాకు పట్టించుకోం లేదు. రోజంతా కష్టపడి పొట్ట నింపుకోవడానికి ప్రయత్నించిన తర్వాత ఇంటికొచ్చి మంచినీళ్లు తాగడానికి కూడా నోచుకోలేకపోతున్నారు వెంకటాపురం తండావాసులు. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన బోర్లలో వచ్చే నీరు తాగడానికి అనువుగా లేదు. ఎలక్షన్ల టైంలో నేతలు వస్తారు,
అన్ని వస్తువులు ఏర్పాటు చేస్తామని అంటారు. తీరా చూస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది మా పరిస్థితి అని వాపోతున్నారు తండాబాసులు. ఓటేరి ఓటేరి నేను అన్ని తెస్తా, ఇండ్లు తెస్తా, నీకు బోర్లు తెస్తాము, టాకి కట్టించింది సార్ మొత్తం చేసిండు. ఇక తెచ్చి 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 ఎంపీపీ అందరు చేసిరు. ఇక అందరు పొంటి అయి మాకు ఓట్లేయరు అంటే మేము ఓట్లు వేసినాం సార్. ఓట్లు వేసే వరకలా ఇగో మా ఈ గతి చేసిరు. నీళ్ళు లేదు, పాలు లేదు, ఇన్ని రోజులకెళ్ళి నీరుడు టాక్టర్ పోసింది, టాంకర్ పోసింది, ఏడు ఇంత పడ్డదేమో నీళ్ళు. కానీ ఇక వాన పడ్డదని మీరు అనుకుంటచ్చు సార్, కానీ మాకు నీళ్ళు లేదు, ఇక్కడ బోర్ లేదు, ఏది లేదు, బట్టలు పిండుకుందామని లేదు, తానాలు చేద్దామంటే లేదు, తాగేదానికి కుళ్ళు నీళ్ళు వస్తుంది బోర్లకి వెళ్ళి. నీళ్ళు మంచిగా వస్తలేదు, వాటర్ తాగుదామంటే నీళ్ళు మంచిగా వస్తలేదు, తాగా బుద్ధి అయితే లేదు, నల్లగా ఉంది నీళ్ళు. మేము ఎట్లా జ్వరం వస్తుంది, జ్వరంతో అందరూ అనుకుర్రు. మేము ఎట్లా ఇబ్బంది ఉంది మాకు, ఏం చేయాలి అంటే అమ్మా? ఇప్పుడు బోరింగ్ వేయించిరు, బోరింగ్ సర్పంచ్ చెప్పేసి సార్ నీళ్ళు వస్తుందని మస్తు సార్ చెప్పినాం సార్, వస్తలేదు. ఎంపటిస్ వచ్చిండు సార్, సిద్ధి వచ్చిండు, అందరు వచ్చిరు సార్ మంచిగా వస్తలేదు అంటే ఎన్నో సార్ వచ్చి చూసిపోయారు మంచిగా వస్తలేదు, అట్లనే వస్తుంది సార్. మేము ఆడ ఇస్కూల్ కాడ నల్ల ఉంది సార్, ఆడకెళ్ళి చేస్తే అది ఉడక తీసేసిరు సార్, నల్ల తీసేసిరు, నాడకేసి బోరింగే ఉంది, అది ఉడక మంచిగా వస్తలేదు సార్. ఏ ఇదే నీళ్ళు తాగుతున్నాం సార్. వెంకటాపూర్ దండాబాసుల కొరకు ప్రభుత్వం రెండు నీటి ట్యాంకులు కట్టించింది, కానీ వాటికి వాటర్ కనెక్షన్ ఇవ్వడం మర్చిపోయారు అధికారులు. మాకున్న ఈ ట్యాంకులు కేవలం చూడడానికే తప్ప ఎందుకు పనికిరావడం లేదని వాపోతున్నారు దండాబాసులు. ఈ ట్యాంకులు కట్టిరు మీకు, ఆయన బోర్ లేపించి ట్యాంకులకు నీళ్ళు ఎక్కిస్తాం, వాటర్ తీసుకొచ్చి మీకు దాకిపిస్తామని కట్టిరు. కట్టినప్పటి నుంచి ఇప్పుడు ఈ కట్టి సంవత్సరం అవుతుంది సార్. నాలుగైదేళ్ళ వరకే ఇది ఒకటి కట్టిరు, ఇంకో నాలుగైదేళ్ళలో ఇంకోటి కట్టిరు, ఇంకో నాలుగైదేళ్ళలో ఇంకోటి కట్టిరు. ఈ ట్యాంకులలో నీళ్ళు ఎక్కిస్తామని, బోర్లు లేపిస్తాము, నీళ్ళు ఎక్కిస్తామని చెప్పారు. నీళ్ళు లేవు, లైన్ లేవు, బోర్లు లేవు, ఏం లేవు, ఇప్పటి వరకు ఏదై లేవు. మా సర్పంచ్ని అడిగితే మీకు సేవలు చేస్తాందిగా ఉన్నామే మేము అని మా సర్పంచ్ అంటాడు. వెంకటాపూర్ తండాలో పక్కా ఇళ్లు తక్కువ, ఎక్కువ శాతం గుడిసెలే. ఇటీవలి కాలంలో కురిసిన వర్షాలకు కొన్ని ఇళ్లు కూలిపోయినా పట్టించుకున్న వారు లేరు. నా ఇల్లు కూలిపోయింది సార్, ఇల్లు కూలిపోగా గుడిసేస్తే గుడిసి కూడా ధ్వంసం అయిపోయింది, ఇల్లు మొత్తమే ధ్వంసం అయిపోయింది. చెప్పినాం ఇంకా తీసుకువెళ్ళలే, మొన్ననే చెప్పినాం తీసుకువెళ్ళలే. ఇప్పుడు మరి మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ఇల్లుకి ఏమి ఇస్తారో అది అని కోరుకుంటున్నాం మేము, మొత్తమే ధ్వంసం అయిపోయింది ఇప్పుడు. తండాబాసులంటే అందరికీ చులకనే, సంవత్సరాలు గడుస్తున్నాయి, ఆయా సీజన్లు వస్తున్నాయి పోతున్నాయి, కానీ మా బతుకు మారటం లేదంటూ యమాయకులు నిట్టూర్చడం మామూలైపోయింది. ప్రభుత్వ అధికారులు స్థానికంగా కొన్ని సౌకర్యాల కోసం వీరితో పనులు చేయించారు, కానీ ఒక్కరికి ఒక్క నయా పైస కూలి ఇవ్వలేదు. వీరు తమ బాధలను స్థానిక నాయకులకు చెప్పుకుని ఎంత వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఇండ్లు కూలిపోయినాయంటే పైసలు ఒక్క రూపాయి రాలేదు ఇప్పటికి, ఒక్క ఇల్లు లేదు, ఏం లేదు. ఒకటి ఫీల్డ్ ఆఫీసర్ అనేది అదే పెంటలు తోపించాడు, ఆ గుంత తోడు మీకు 1600 వస్తాయి అన్నాడు, ఒక్కడు ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పటికి. మా ఎమ్మెల్యే పద్మదేవి రెడ్డి ఆమె పట్టించుకుంటలేదు, లావానా మేడంకు ఒక 4 సార్ ఫోన్ చేసిన, నేను ఇప్పిస్తానగా మళ్ళీ ఫోన్ చేస్తే తగ్గరా అన్నది. ఇప్పటికి మోటార్ లేదు, ఏం లేదు, లీలే దిక్కులేదు సార్. ఇప్పటికి ట్యాంకర్ పెట్టిండు సర్పంచ్, 2 రోజులకు ఒకనాడు, అది కూడా అంతే అంతే అందాలు లేకుండా. సీతాఫలాల కాలం వస్తుంది పోతుంది, కానీ తండాబాసుల జీవితాలు మారటం లేదు. ఈసారి జిల్లా విభజనలో మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం మనం చూస్తున్న ఈ వెంకటాపూర్ తండాకు చాలా సమీపంలోకి వచ్చేసింది. గతంలో 100 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డిలో ఉండేది, ఇప్పటికైనా వీరి కోడు ప్రభుత్వం పట్టించుకోవాలి. సీతాఫలంలోని మాధుర్యం వీరి జీవితాల్లోకి వచ్చేలా చూడాలని కోరుకుందాం.
మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ ఈ కలెక్టరేట్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వెంకటపూర్ తాండాకి కేవలం 9 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు మొరపెట్టుకున్న వారి సమస్యలు ఏవి కూడా తీరలని లేదు. ఇప్పటికైనా వారి సమస్యలన్నీ కూడా తీరాలని మనము కోరుకుందాం. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ.